ప్రతి సందర్భాన్ని రాజకీయ కోణంలో చూడడం, ప్రత్యర్థుల మీద ఏదో రకంగా దుమ్మెత్తు పోసేసి ప్రజల నుంచి వ్యతిరేకత తీసుకొచ్చేయాలి, ఈ నిమిషాన్ని కూడా మనం వాడేసుకోవాలి అనే ఒక దుర్బుద్ధి కొన్ని రాజకీయ పార్టీలు చూపిస్తూ ఉంటే ప్రజలకు కూడా అది ఏమంటారంటే ఎగట పుట్టే పరిస్థితి అనమాట. అంటే ప్రజలు కూడా పెదవి విరుస్తారు, ఏంటి టైంలో అవసరమా, కామ్గా కూర్చోవచ్చు కదా, ఆయన బాగానే చేస్తున్నాడు కదా అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా వైసీపీ సోషల్ మీడియాలో వస్తున్న కొన్ని వైరల్ అవుతున్న అంశాలు ఒకసారి చూసుకుంటే తెలుగుదేశం పార్టీ ఓవర్ యాక్షన్ ఎక్కువైపోయింది ఈ గత కొద్ది రోజులుగా అనేది ప్రధానంగా విమర్శిస్తున్న పరిస్థితి. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఆధారంగా కొన్ని కథనాలు వెలువడుతున్నాయి, అవి ఏంటనేది ఒకసారి చూసుకుంటే ఒక పక్క లాక్డౌన్ అమలు అనేది చాలా సీరియస్గా నడుస్తోంది, మరికొన్ని రోజులు పొడిగించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చూసుకుంటుంది. ఈ నిత్యావసర వస్తువులు కానివ్వండి, కూరగాయలు కానివ్వండి, వాళ్ళకి అందించాల్సిన ఇస్తానన్న బియ్యం, వాళ్ళకి ఇస్తానన్న 1000 రూపాయలు నగదు, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు సమకూరుస్తున్నారు. అయితే ప్రభుత్వం ఎంత చేసినా సరే తెలుగుదేశం పార్టీ, ఎందుకంటే ప్రతిపక్ష హోదాలో ఉంది కాబట్టి, ఏవో కొత్త కొత్త డిమాండ్లు తీసుకొచ్చి ప్రజల్ని మభ్యపెట్టి మాయ చేసి అక్కడ జగన్ గారిని అలాగే వైసీపీని ఏదో ఒక రకంగా డ్యామేజ్ చేయాలి అనే ప్రయత్నాలు అయితే శతవిధాలా చేస్తుంది. ఈ నేపథ్యంలోనూ కొన్ని కొత్త రకాల డిమాండ్లు పెట్టేసి ఇలా చేయాలి అలా చేయాలి మీరు ఇలా చేస్తున్నారని చెప్పి అందులో ఒక రకంగా కోడిగుడ్డుకి వెంట్రుకలు పీకడం అనే పని అయితే ఆల్రెడీ ఎప్పటి నుంచో మొదలుపెట్టింది. ఓకే, ప్రజలకు కూడా అంతా తెలుసు. ఇక్కడ ప్రధానంగా టీడీపీలో ఏమైతే డిమాండ్లు ఒకసారి చూసుకుంటే కనుక ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలి, కూలీలు పేదలకు ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాలి అని చెప్పి ఒక డిమాండ్, అలాగే మొన్న 1000 రూపాయలు ఇచ్చారు కదా 1000 రూపాయలు సరిపోవంటే 5000 ఇవ్వాలి, కరోనాతో మృతి చెందిన వారి కుటుంబాలకి 25 లక్షలు ఇవ్వాలి, కరోనా వైద్య సేవలు అందిస్తూ మృతి చెందిన వారి కుటుంబాలకి 50 లక్షలు ఇవ్వాలి, పేదలు రైతులు సెలూన్ షాపులు కరెంటు ఇలాగే నీటి బిల్లులన్నీ రద్దు చేయాలి, ఇవన్నీ అన్నమాట ఈ డిమాండ్లు. ఓకే, ఈ డిమాండ్లన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి, ఎందుకంటే నీటి బిల్లును రద్దు చేయడం, రైతులకి వాళ్ళ కుటుంబాలు కరోనాతో మృతి చెందిన కుటుంబాలకి 25 లక్షలు ఇవ్వడం, వాళ్ళకి వైద్య సేవలు అందిస్తూ మృతి చెందిన వారి కుటుంబాలకి, అంటే వైద్య సిబ్బందికి ఎలా మృతి చెందారు కదా నేను అనంతపురంలో ఉన్నారు, వాళ్ళకి 50 లక్షలు ఇవ్వడం, ఇదంతా డిమాండ్లు చాలా బాగున్నాయి. కానీ అన్ని 50 లక్షలు 25 లక్షలు ఇవన్నీ ఇవ్వాలి అనే డిమాండ్ చాలా అద్భుతమైన డిమాండ్. ఇప్పుడు 1000 రూపాయలు సాయం చేశారు కదా, అది కూడా 5000 ఇవ్వాలని చెప్తున్నారు. ఓకే, అంటే ఇంకొక 4000 ఇవ్వాలి, ఇంకో 4000 ప్రజలకు బకాయి పడిపోయింది అనమాట తెలుగుదేశం పార్టీ దృష్టిలో వైఎస్ఆర్సీపీ. అయితే కరోనాతో మృతి చెందితే 20 లక్షలు ఇవ్వమంటుంది. ఇక ఈ డిమాండ్లు చాలా బాగున్నాయి, ప్రజలు కూడా వినడానికి చాలా అద్భుతంగా ఉన్నాయి, ఎందుకంటే ఎవరికైనా 1 లక్ష రూపాయలు ఇస్తే ఇంకొకటి వచ్చి 1 లక్ష సరిపోదు 2 లక్షలు ఇవ్వాలంటే వాడికి కూడా ఆశపడుతుంది, అప్పటి వరకు 1 లక్షే సరిపెట్టుకుందాం అన్న 2 లక్షలు ఇవ్వాలా నాకు అనుకుని ఒకే 2 లక్షలు ఇస్తే మంచిది కదా అని చెప్పి వాళ్ళ తరపున వెళ్తారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఒకవేళ నిజంగా తెలుగుదేశం పార్టీ అధికారులు ఉంటే ఈ డిమాండ్లన్నీ ఇచ్చుండేదా, ఇలా ఇస్తారా, ఒకప్పుడు హుదూద్ తుఫాన్ టైంలో ఎటువంటి సాయం చేశారు, హుదూద్ తుఫాన్ టైంలో విరాళాలు సేకరించి అందరి దగ్గర ఎంతెంత ఖర్చు పెట్టారు, అప్పుడు చేసింది ఏంటి, అప్పుడు ఇచ్చిన వాళ్ళ ఇచ్చిన ప్యాకేజీలు ఏంటి, అప్పుడు వాళ్ళు పంచిపెట్టిన ప్యాకెట్లు ఏంటి బాధితులకి, ఒకసారి ఇవన్నీ కూడా గుర్తు చేసుకోవాలి. అది ప్రకృతి విపత్తు, ఒక 2 రోజులు వచ్చిపోయింది, కానీ ఇది మనం ప్రకటించుకున్న జాతీయ విపత్తు, ఒక రకంగా బయో విపత్తు, ఇది పక్క దేశం నుంచి వచ్చిన ఒక కరోనా మహమ్మారి అనే ఒక వైరస్, ఇది ఎప్పుడు పోతుందో తెలియదు, మనమే దీన్ని తరిమి కొట్టాలి. తుఫాన్ అంటే రాత్రికి రాత్రి వచ్చి పొద్దునకి వెళ్ళిపోద్ది, అస్తవ్యస్తం అయిపోద్ది, మళ్ళీ ఆ మట్టి బురద అన్నీ ఎత్తేసుకొని ఆ పడిపోయిన కరెంటు స్తంభాలు లేవనెత్తుకొని విరిగిపోయిన చెట్లన్నీ తీసుకెళ్ళి ఒక పక్కన పడేసుకుంటే అయిపోతుంది. కానీ ఇక్కడ సిచ్యువేషన్ అది కాదు, ఆ విపత్తు వేరు ఈ విపత్తు వేరు, ఆ విపత్తుతో ఈ విపత్తును చూడడం అనేది నిజంగా అవివేకం అనుకోవాలో అజ్ఞానం అనుకోవాలో అనేది కూడా వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం. అందుకే ఇప్పుడు సోషల్ మీడియాలో వైసీపీ సూటుగా ప్రశ్న శ్రేణులు సూటుగా ప్రశ్నిస్తున్న ప్రశ్న ఇదే, ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చాలా నిర్ణయాలు తీసుకుంటున్నారు, ముందు కరోనా కట్టడి చేయడానికి ఐసోలేషన్ బెడ్లు ఏర్పాటు చేస్తున్నారు, ఐసీయూలు ఏర్పాటు చేస్తున్నారు, ప్రైవేట్ హాస్పిటల్ని గవర్నమెంట్ పరిధిలో తీసుకున్నారు, డాక్టర్లు కావాల్సిన సూట్లను ఇక్కడికే కొట్టిస్తున్నారు, అలాగే ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు కూడా రెడీ చేస్తున్నారు విశాఖపట్నంలో, ఇక్కడ మొత్తం అన్ని, అంటే ముందు ఈ కరోనా మహమ్మారిని తరిమి కొట్టడానికి ఒక పక్క పేద ప్రజలకు కూడా వాళ్ళు అందించాల్సినవన్నీ అందిస్తున్నారు, 1000 రూపాయలు ఇచ్చారు ఆల్రెడీ రేషన్ ఇచ్చారు మళ్ళీ ఇస్తామంటున్నారు, ఇంకా వాళ్ళకి వలస కూలీలకి వీళ్ళందరికీ కూడా వాళ్ళకి భోజనాలు ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నారు, గోరుముద్ద అనే పథకం ఇంకా కంటిన్యూ అవుతుంది, స్కూల్ లేకపోయినా సరే చిన్నారులకు ఆ భోజనం పెడుతున్నారు ఇంటికి తీసుకెళ్ళి, ఆ మెనూను కూడా మార్చారు, డ్రై ఫ్రూట్స్ పెడుతున్నారు అందులో ఫ్రూట్స్ పెడుతున్నారు, ఇవన్నీ కనిపించట్లేదు.
ఇవన్నీ వీటి మీద మాట్లాడరు, ఇస్తున్న వాటి మీద. ఇంకా ఇంకా ఏదో చేయాలి, ఏదో ఇవ్వట్లేదు, ప్రభుత్వం ఏమి ఇవ్వట్లేదు, ప్రభుత్వం ఏమీ పట్టించుకోవట్లేదు. ప్రభుత్వం ఏమీ పట్టించుకోకుండానే కరోనా ఇంత కంట్రోల్లోకి వచ్చిందా? జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయకుండానే పరిస్థితులు ఇలాగ ఉన్నాయా ఆంధ్రప్రదేశ్లో? అంటే ఓకే, అది కరోనా విజృంభణ అనేది ఒక ఆంధ్రప్రదేశ్లోనే జరగలేదు, అన్ని రాష్ట్రాల్లోనూ జరిగింది. ఓకే, దాన్ని కంట్రోల్ చేయడం అనేది ప్రభుత్వం బాధ్యత. ఆ బాధ్యతను సక్రమంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు, నిర్వహిస్తున్నారు. కానీ రాజకీయం కోసం ఏదో రకంగా వైసీపీని ఇబ్బంది పెట్టాలి అని చెప్పి ఈ కొత్త డిమాండ్లను తీసుకురావడం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్థిక లోటుతో చాలా ఇబ్బంది పడుతున్న ఆంధ్రప్రదేశ్ ఎంతవరకు సాధ్యమవుతుందని ఆలోచించకుండా ఈ గొంతమ్మ కోరికల డిమాండ్లను ముందు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అనేది వైసీపీ శ్రేణులు ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీని సూటుగా ప్రశ్నిస్తున్న ప్రశ్న. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.